ఈరోజు మీ వీర్ని ఎవ్వరూ కాపాడలేరు. కాపాడు వీర్, కాపాడు. నేను దాతయ్యని తీసుకొస్తాను. హలో బాస్, వీరిని పట్టుకున్నాను, తను వస్తున్నాడు. నాకు సంతోషంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదేం ఫ్రిడ్జ్ బాబోయ్, కాపాడు. చల్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపో త్వరగా. బంటీ, ఇక మేము ఆడలేము, బయటికి వెళ్ళను లేము. ఇప్పుడేం చేస్తావు వీర్ మిత్రమా? ఇక నువ్వు ఫీల్డ్ లోకి అడుగు పెట్టాల్సిందే. ఒక్కసారి ఫీల్డ్ లో అడుగు పెట్టు, అప్పుడు నేను ఏం చేస్తానో చూడు. మేమింకా ఆడలేము, మా కాళ్ళకి బాగా గాయాలయ్యాయి. బంటి బాబు, నా ఉద్దేశంలో నువ్వు వీరును కూడా టీములోకి తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు నీ దగ్గర ప్లేయర్స్ కూడా మిగలలేదు. అవును బంటి, వీరిని నీ టీంలో చేర్చుకో, ఇది ఫుర్సత్ గంజ్ గౌరవ సమస్య. సరే రా. తన్నన్ను ఆడడానికి పిలుస్తున్నాడు, తన్నన్ను ఆడడానికి పిలుస్తున్నాడు. తను నిన్ను కాదు నన్ను పిలుస్తున్నట్టున్నాడు. నిన్ను పిలవలేదు, వీరిని పిలిచాను నేను. ఇమ్లీ, ఇదంతా నాకు వింతగా అనిపిస్తోంది. ఆ ప్లేయర్స్ అసలు మనుషుల్లాగే ప్రవర్తించడం లేదు. గోల్ చేసిన తర్వాత కూడా ఆనందంగా అరవటం లేదు. అచ్చు వాళ్ళు రోబోట్లాగే ప్రవర్తిస్తున్నారు. కాస్త దగ్గరికి వెళ్ళి చూడు, ఏదన్నా గడబడ జరుగుతుందేమో. అలాగే వీర్.
పరిస్థితి ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. ఈ ప్లేయర్స్ కి డైరెక్ట్ కమాండ్ ఇవ్వాల్సిందే. వెళ్ళండి నా ప్లేయర్స్, ఇవాళ వీరిని పట్టుకుని బాస్ దగ్గరికి మోసుకుపోండి. జింటూ, నేనిప్పుడు రోబోటిక్ పవర్ ని ఉపయోగించక తప్పదు. ఈ ప్లేయర్స్ పరిస్థితి సవ్యంగా కనిపించటం లేదు. కాసేపు ఫుర్సత్ గంజ్ ప్రజల్ని, ఫాల్తూ గంజ్ ప్రజల్ని ఫ్రీజ్ చేయి. అయితే ఇమిలీని, చుల్బుల్ని మాత్రం ఫ్రీజ్ చేయకు. ఇప్పుడే చేస్తాను చిట్కేసి. ఏమైంది చుల్బుల్? అరే ఇమిలీ, నువ్వు ఇక్కడున్నావేంటి? వీర్, వీర్! తను నీ తలపై ఏదో తగిలించింది. ఇది డేటా ట్రాన్స్ఫర్ డివైస్. ఇమిలీ, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీ కళ్ళలో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఇమిలీవి కావో వేరే ఎవరువో అనిపిస్తోంది. జింటూని పిలవాల్సిందే. తక్ దినా దిన్ దిన్, తక్ దినా దిన్ దిన్. ఏ పని అసంపూర్ణంగా నిలిచిపోయిందో చెప్పండి బాస్. జింటూ, నన్ను త్వరగా ఇమిలీ దగ్గరికి తీసుకువెళ్ళు. ఓకే బాస్, ఇప్పుడే వెళ్దాం చిటికేసి. ఇందులో 1% కూడా డేటా ట్రాన్స్ఫర్ కాలేదు. మళ్ళీ వెళ్ళు, ఈసారి నీ శక్తిని బాగా ఉపయోగించు. అవసరం ఏమీ లేదులే, స్వయంగా నేనే వచ్చాను. ఇమిలీ, నువ్వు ఇతనితో ఎలా చేతులు కలిపావు? తను వశీకరణ ప్రభావంలో ఉంది వీర్. ఇప్పుడు తను మా మాట మాత్రమే వింటుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? వీర్, వీర్, నీకేం కాలేదుగా? వీర్, దీన్ని తీసుకో, దీన్ని నీ తలపై పెట్టుకో. లేదు, నేను పెట్టుకోను. దాని మూలంగా నా మెదడులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా దొంగిలించబడుతుంది. వీర్, నువ్వు నీ శక్తుల్ని ఎందుకని ఉపయోగించడం లేదు? లేదు, ఇమిలీని గాయపరచడం నాకు ఇష్టం లేదు. తనని వశీకరణ పరిచారు. ఆ చించించు దగ్గర ఉన్న నల్లకళ్ళ అద్దాలు తీసుకుని వాటిని నువ్వు పెట్టుకుని గ్రీన్ బటన్ నొక్కి ఇమిలీ కళ్ళల్లోకి చూడు. తను మామూలు మనిషి అయిపోతుంది. Wing suit on. వీరు వెనక ఇంకొందరు గ్రహాంతరవాసులు ఉన్నారు. టైం తక్కువగా ఉంది, నువ్వు తవ్వుతూనే ఉండు. తాతయ్య, నా బ్యాటరీ లో అయిపోతుంది. త్వరగా రావడంలో 2 బ్యాటరీని తీసుకురావడం మర్చిపోయాను. త్వరగా వెళ్ళండి తాతయ్య, వీరికి మీ సహాయం చాలా అవసరం. నేను ఇన్విజిబుల్ స్పేస్ షిప్ లో వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అక్కడికి వస్తే చాలా ప్రమాదం. ఇన్విజిబుల్ స్పేస్ షిప్? అవును, దానిని ఇతరులెవ్వరూ చూడలేరు. అది తన బ్యాక్ గ్రౌండ్ లో కలిసిపోతుంది. నేను రోబోబాయ్కి సాయం చేయడానికి వెళ్తున్నట్టుగా ప్రజలకి తెలియడం నాకిష్టం లేదు. ఇమిలీ, నువ్వు కూడా వచ్చావా? నువ్వు చాలా మొండిదానివి, అయినా నువ్వు వీరికి చాలా మంచి స్నేహితురాలివి. రా, నా వెంట రా. ఇమిలీ, నీకు 5 నిమిషాలే టైం ఉంది. నేను ఆ గ్రహాంతరవాసుల దృష్టిని నా వైపుకి మళ్లిస్తాను, దాంతో వాళ్ళు నా వెంట పడతారు. నువ్వు ఈ బ్యాటరీని వీరికి అమర్చు. తాతయ్య, మీరు వేగంగా పరిగెత్తలేరు. నేను గ్రహాంతరవాసుల దృష్టిని మళ్లిస్తాను, మీరు బ్యాటరీ అమర్చండి. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి రండి.